తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కాంగ్రెస్ నాయకుల మధ్య హుజూర్ నగర్ ఉప ఎన్నిక చిచ్చు పెట్టింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపిక వివాదాస్పదమై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది. అయితే గతంలో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఉత్తమ్ కే తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని హైకమాండ్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈలోపు వ్యక్తమవుతున్న అభ్యంతరాలు, ఫిర్యాదులు హుజూర్ నగర్ కాంగ్రెస్ రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ లో చిచ్చుపెట్టింది. అభ్యర్థి ఎంపిక విషయంలో నేతల మధ్య అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి. రోజురోజుకి అవి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినప్పటి నుండి అక్కడ ఎవరు పోటీ చేస్తారనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన సతీమణి పద్మావతిని పోటీ చేయించే ఆలోచన లేదని మొదట్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడంతో అభ్యర్థి ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. మరోవైపు నియోజకవర్గంలో ఉత్తమ్తో పాటు మంచి పరిచయాలున్న పద్మావతి అయితే టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వొచ్చని గాంధీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఉత్తమ్ కూడా తన సతీమణి పద్మావతి పోటీ చేస్తారనే సంకేతాలను ఇచ్చారు. దీంతో ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఈ వార్తలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. హుజూర్ నగర్ అభ్యర్థిగా ఎవరినీ ఖరారు చేయలేదని ప్రకటించారు. అయితే ఉత్తమ్ ఆయన సతీమణి పద్మావతి పేరును ప్రకటించడాన్ని ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. దీనిపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియాను కలిసి రేవంత్ చర్చించారు. హైకమాండ్కు చెప్పకుండా ఉప ఎన్నిక అభ్యర్థిని ఉత్తమ్ ఎలా ప్రకటిస్తారని రేవంత్ ప్రశ్నించారు. ఉత్తమ్కు సోకాజ్ నోటీసు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై వివరణ కోరాలని అడిగినట్లు సమాచారం. రేవంత్ అభ్యంతరాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని కుంతియా చెప్పినట్లు తెలుస్తోంది. పద్మావతికి బదులు శ్యామల కిరణ్ రెడ్డిని నిలబెడితే బాగుంటుందని రేవంత్ సూచించారని తెలుస్తోంది. దీంతో పార్టీలో చర్చ మొదలైంది. కొందరు ఉత్తమ్కు మద్దతివ్వగా మరికొందరు రేవంత్ను సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిన్న మొన్న పార్టీకి వచ్చిన వారి అభిప్రాయం అవసరం లేదని కోమటిరెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ రాజకీయాల విషయంలో పక్క జిల్లా నేతల సలహాలు తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. హుజూర్నగర్లో పద్మావతిని నిలబెట్టి గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో 30 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నామని, తమని కాదని కొత్త అభ్యర్థిని పెడతారా అని ప్రశ్నించారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను ఒక్కటయ్యామని, గతంలో కొంత అభిప్రాయ భేదాలున్నా వాటిని పక్కన పెట్టామని తెలిపారు. రేవంత్ తెరపైకి తీసుకొచ్చిన కొత్త పేరు ఇప్పటి వరకు తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వినలేదని అన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మళ్లీ తారాస్థాయికి చేరాయి. హుజూర్నగర్ ఉప ఎన్నిక చిచ్చు పెడుతోంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు మాత్రం పద్మావతిని అభ్యర్థిగా బరిలో నిలబెడతామని ముక్త కంఠంతో చెబుతున్నారు. అయితే రేవంత్ మాత్రం తాను సూచించే అభ్యర్థినే ఖరారు చేయాలని పట్టుబడుతున్నారు. చూడాలి మరి ఏ అభ్యర్థిని అధిష్టానం ఖరారు చేస్తుందో, ఎవరి మాట నెగ్గుతుందో.